హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్నింగ్ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ముందుగా వచ్చేసి రైస్ అయితే అనమాట సో దాన్ని నేను ఇలా టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎప్పుడు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ అట్లా కాకుండా కొంచెం ఈసారి డిఫరెంట్గా టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మిగిలిపోయింది కాబట్టి ముందుగా అయితే పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఆనియన్స్ కొంచెం దూరగా ఫ్రై అయితే సరిపోద్ది తర్వాత టమాటాలు వేసేసుకొని చక్కగా మగ్గనిచ్చేసాక అందులోకి రైస్ వేసేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో క్రాఫ్ట్ వీడియో వచ్చేసి నిన్న కొంచెం చూపించాను కదండి ఇప్పుడు ఫుల్గా చూపిస్తాను లాస్ట్ వరకు చూసేయండి నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి నా నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టమాటా రైస్ అయితే మన ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసిన తర్వాత ఇట్లాగా రైస్ కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఒకసారి ఉప్పు చూసుకొని మళ్ళీ తగినంత వేసుకోండి అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇడ్లీ వేస్తున్నాను ఇది ఇదైతే మా డాడీ కోసం అనమాట మా డాడీకి కొంచెం హెల్త్ బాగలేదు అందుకనే నేను ఇడ్లీనే వేస్తున్నాను చూశారు కదా ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఆల్రెడీ నిన్నైతే నేను మూడో 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 ఎన్నో ప్రిపేర్ చేశాను సో మిగిలినవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసేసుకొని ఒక నే ఒక అంటే నాలుగైదు బయటలు వేసుకొని ఇలాగ పెట్టుకుంటున్నానంటే అతికించుకుంటున్నానండి సో నేను చాలా సింపుల్గా చేసేసాను మీకు కావాలంటే చాలా క్రియేటివిటీగా చేసుకోవచ్చు అండి సో నేనైతే ఇలా చేశాను ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తానండి సో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోవద్దు గంట సింపల్ని కూడా ప్రెస్ చేసి మీరు సపోర్ట్ అందిస్తే ప్రతి వీడియో కూడా ఇంకా నాకు బూస్టప్గా ఉంటుంది ప్రతి వీడియో కూడా మంచిగా పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు లాస్ట్ వరకు చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగ వాల్కి అయితే నేను పెట్టేసుకున్నాను బాగుంది నాకైతే నచ్చింది మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా ఇక్కడైతే ఎల్లో స్టిక్కర్స్ పెట్టానంత కనిపించట్లే అక్కడే చూపించానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరొక బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము అంతవరకు నా ఛానల్ చూస్తూ ఉండండి బాయ్ బాయ్